నిజాంపేట మండలంలోని కల్వకుట్ల బస్టాప్ నుండి ఇటు రామాయంపేట సిద్దిపేట రహదారిలో ప్రతిరోజు వేల సంఖ్యలో వాహనాలు వెళ్లడంతో రామాయంపేట నుండి సిద్దిపేట వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పట్టించుకునే నాదుడే కరువయ్యాడని గ్రామాల్లోకి వెళ్లే ప్రయాణికులకు ఎన్నో ప్రమాదాలకు గురవుతున్న సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంపేట గ్రామస్తులు నజీరుద్దీన్ మెకానిక్ రాజు మాట్లాడుతూ రామాయంపేట నిజాంపేటకు సుమారు 14 కిలోమీటర్ల మధ్యలో రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారిన వాహనదారులు ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని సంబంధిత ఆర్ఎండ్పి అధికారులు తక్షణమే స్పందించి ఈ రోడ్డు మార్గాన్ని బాగు చేసేలా చూడాలని అన్నారు. అదే విధంగా గుంతలు పూడ్చే విధంగా చూడాలని ఆర్ఎండ్బి అధికారులకు ఎన్నోసార్లు తెలియజేసినా అధికారుల స్పందన లేదని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు అన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరారు. మండలము కలకుంట నుంచి నిజాంపేట దాకా రోడ్డు మరీ అద్మానమైనది. మహాదేవేంద్ర రెడ్డి గారు దీని మీద యాక్షన్ తీసుకొని రోడ్డు బాగు చేయాలని మా యొక్క విన్నతం. దయచేసి ఈ రోడ్డుతో కాళ్ళు బైకులు సైకిల్ మోటార్లు లేడీస్ బాగా పడుతున్నారు, దెబ్బలు తగులుతున్నాయి, దాని మీద చాలా యాక్షన్ తీసుకోవాలని మా యొక్క మనవి. రామాయంపేటకు వెళ్లే దారిలో సుమారు 14 కిలోమీటర్లు రోడ్డు గుంతలు గుంతలుగా మారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నోసార్లు సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకున్న నాదుడే కరువైనాడు. ఇప్పటికైనా సంబంధించి సంబంధిత అధికారులు పట్టించుకొని చొరవ చూపి రోడ్డు మరమ్మతు చేయించాలని కోరుకుంటున్నాము.